ఫ్యాన్స్ ఫ్రెండ్స్ మీరు మంచి టెక్స్ట్ మెసేజ్లు పెడుతున్నారు ఈమెయిల్ పెడుతున్నారు ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు అన్నీ చదువుతున్నాను ఏదో కొన్ని తప్ప కానీ మీరు ప్లీజ్ 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 ఐ నీడ్ టు టాక్ టు యూ అన్నప్పుడు నాకు బాధ కలిగిస్తున్నారు ఎందుకంటే నేను అందరితో మాట్లాడగలనా ఒకసారి ఆలోచించండి మాట్లాడలేను అందులో ఇప్పుడు 235 దేశాలు టెరిటోరీస్లో ప్రతి దేశానికి ఇది పాక్కుంది ఈ కరోనా వైరస్ అమెరికాకే 10 ట్రిలియన్ లాస్ తీసుకొచ్చింది అంటే 3 సంవత్సరాల బడ్జెట్ యూరప్కి 2.5-3 ట్రిలియన్ లాస్ తీసుకొచ్చింది ఇప్పుడు ఇంకా ప్రపంచంలో అనేక దేశాలకి ట్రిలియన్ లాస్ తీసుకొచ్చింది ఒక్క చైనాకే ట్రిలియన్స్ లాభం తీసుకొచ్చింది 2 ట్రిలియన్ ఆల్రెడీ అమెరికా ఎకానమీ పడిపోయింది చైనా ఎకానమీ పెరిగిపోయింది అందుకని మీకు నేను చెప్పాను మీడియా మిత్రులారా యూట్యూబ్ ఛానల్స్ మనం అందరం కలిసి ఫైట్ చేయాలి అది సైన్ చేసి సపోర్ట్ చేయండి అంటే మీ ఫ్యాన్స్ కూడా మీరు నిజంగా మీరు ఇంత లేజీ అయితే ఎప్పుడు మనం దేన్ని గెలవలేము గంట 2 గంటలు పడుకుంటూ ప్రపంచంలో నేను ఫైట్ చేస్తున్నాను లీడర్స్తో మాట్లాడుతున్నాను ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్లో 3లో 2తో మంచి అయ్యాను 1తో చెడయ్యాను ఎందుకు ఇది చైనా వైరస్ అని పుష్ చేసినందుకు అలాగైతే ఇతరులు చాలా మనకి సపోర్ట్ చేశారు కనుక మీరు ఇప్పుడు నేను ఇచ్చిన ఛాలెంజ్ మన ముఖ్యమంత్రులది కూడా మీరు ఫాస్ట్గా సైన్ చేసి ప్రతి ఒక్కరికి పంపిస్తే మన రాష్ట్రాల అభివృద్ధి మనం 31 డిసెంబర్ లోపు చూస్తాం నిరుద్యోగ సమస్య ఎలా నిర్మూలమవుతుంది పాలిటిక్స్ వద్దు పార్టీ తరపున నేను మాట్లాడలేదు అసలు నేను పార్టీ విషయాలు పట్టించుకోలేదు మీటింగులు పెట్టలేదు వీధిలో తిరగలేదు ఎందుకంటే పెద్దలు నాకు సలహా ఇచ్చారు మీరు ఒక పెద్ద మనిషిగా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రులకు మీరు హెల్ప్ చేయండి అందులో ముఖ్యంగా కొత్త ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు హెల్ప్ చేయండి అందుకనే నేను ఈ ఛాలెంజ్లు ఇచ్చి అన్ని విధాలుగా అందరితో నేను టచ్లో ఉండి అపోజిషన్లతో మీరు ఫైట్ చేయకండి ఈ టైంలో ప్రెస్ మీట్లు పెట్టకండి ఉన్న నాయకుల్ని తిట్టకండి ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రులు కానీ అందరం కలిసి ఫైట్ చేస్తే కరోనా వైరస్ పోతుంది స్వస్థత కలుగుతుంది రాష్ట్రాలు డెవలప్మెంట్ అవుతాయి దాని ద్వారా బడ్జెట్లు పెరుగుతాయి ప్రజలకు డెవలప్మెంట్ అవుతుందని మీలో చాలామంది నన్ను 5 లక్షలు 50 లక్షలు 5 కోట్లు కొంతమంది అయితే 500 కోట్లు అడుగుతున్నారు అందుకనే నేను మీకు మరొకసారి క్లియర్గా మాట్లాడడానికి ముఖ్యమంత్రులతో మీతో మాట్లాడడానికి ఈ మెసేజ్ ఇస్తున్నాను ఒకటి నేను విదేశాల నుంచి డబ్బు తీసుకొచ్చాను ఇంతకుముందు 100,000 కోట్లు ప్రపంచంలో మన రాష్ట్రాలకి దేశంలో ఇతర దేశాల్లో పంచిన సంగతి మీకు తెలుసు డబ్బు విదేశాల నుంచి తేవాలంటే FCRA అని ఉంటుంది 2007లో ఆ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మనకున్న FCRAలన్నీ కాంగ్రెస్ పార్టీ తీసేశారు దానికే యుద్ధం జరిగింది 2 సంవత్సరాలు సీక్రెట్గా రాజశేఖర రెడ్డి గారితో సోనియా గాంధీతో పెద్దలందరితో మన సుశీల్ కుమార్ సింధే లాంటి వారు సాయం చేశారు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దాన్ని రెస్టోర్ చేయలేదు 2014 నుంచి మోదీ గారు ఎంతో గౌరవంగా 105 నిమిషాలు నన్ను హోస్ట్ చేసి అహ్మదాబాద్లో ఫుల్ అష్యూరెన్స్ ఇచ్చి దేశాభివృద్ధి కొరకు మన మిషన్ కొరకు సాయం చేస్తానంటే 2010 నుండి 2014 వరకు నా వంతు కృషి నేను చేశాను దేశమంతా తిరిగాను 18 రాష్ట్రాలు తిరిగాను నాతో పాటు పెద్దిరెడ్డి గారు ఆర్ఎస్ఎస్ ఇంద్రేష్ గారు ఇతరుల అనేక మంది లీడర్స్ నాతో తిరిగారు మనం బీజేపీకి సపోర్ట్ చేశాం దేశం బాగుపడుతుంది 3 ట్రిలియన్ 5 ట్రిలియన్ అవుతుంది 5 ట్రిలియన్లు 10 ట్రిలియన్ అవుతుంది 2 కోట్లు ఉద్యోగాలు వస్తాయి అని అయితే నా పీస్ మిషన్ కానీ నా FCRL కానీ ఇంతవరకు వాళ్ళు రెస్టోర్ చేయలేదు 5-6 సంవత్సరాలు అయిపోయినా బీజేపీ గవర్నమెంట్ కానీ మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ చేయలేదు అందుకని నేను వారి మీద కోపంగా లేను ప్రభువు ప్రార్థిస్తున్నాను అయితే ఆ FCRAలు రెస్టోర్ అవ్వాలని ప్రార్థిస్తున్నాం ఉత్తరాలు రాస్తున్నాం తగిన చర్యలు తీసుకుంటున్నాం ఉన్న డబ్బు రిలీజ్ అవ్వాలని అవ్వలేదు అయినప్పటికీ
మీకు తెలిసిపోతుంది సీక్రెట్గా ఎంతో కొంత మేము మన లోకల్ ఛారిటీలు చేస్తుని ఏ మీడియాని ఇన్వైట్ చేయకుండా మనం చేస్తున్న ఈ కరోనా వైరస్ టైంలో కొంతమందికి తెలిసిపోయి డబ్బులు అడుగుతున్నారు. అంత పెద్ద వస్తువులో డబ్బులు పంపాలంటే ఎఫ్సిఆర్ఎల్ రెస్టోర్ అవ్వాలి, అది అవ్వలేదు. నాకు ముఖ్యమంత్రులు జగన్ కానీ కేసీఆర్ కానీ ఈ సీఎం కేసీఆర్ కానీ సీఎం జగన్ కానీ ఏం చేయవలసిన లేదు. అయితే నేను 7,000 కోట్ల రూపాయలు ఆంధ్రాకి, 7,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇస్తాను అన్నాను. ఎందుకు, ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతో నష్టం వచ్చింది. 7,000 కోట్లు కాదు, ఇంకెన్నో కోట్లు నష్టం వచ్చింది, వేల కోట్లు. అయితే అది రెస్టోర్ అవ్వాలి అంటే ముఖ్యమంత్రులు ఒక లెటర్ ఇవ్వాలి. రెండే రెండు కండిషన్లు పెట్టాను, ఎక్కువ పెట్టలేదు. ముఖ్యమంత్రులు లెటర్ ఇచ్చి మేము కలవాలి, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ లెటర్ ఏమని ఇవ్వాలి టు ద ప్రెసిడెంట్? అప్పుడు వైఎస్ఆర్ గారు వెనజువెల్లా ప్రెసిడెంట్కి ఎలాగ లెటర్ ఇచ్చారో ఆ లెటర్ కావాలంటే ఆ లెటర్ మేము పెడతాము ఫేస్బుక్లో, మీరు చూడండి. అలాగో ఆ లెటర్ రాయాలి. ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు నేను మోదీ గారిని కలిసి డేట్లు ఫిక్స్ చేసుకొని కరెక్ట్గా 6 నెలల్లో, అంతే 6 సంవత్సరాలు కాదు, 6 నెలల్లో నా ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ని బిలియనేర్స్ని ప్రెసిడెంట్లని ప్రైమ్ మినిస్టర్ని సెలబ్రిటీస్ని ఇంతవరకు ఏ విధంగా తీసుకొచ్చామో 89 నుండి. అప్పుడు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో కూడా తెలియదు. నేను అమెరికా వచ్చినప్పుడు ఆ హైదరాబాద్ అదేది శంషాబాద్ కాదు, చిన్న ఎయిర్పోర్ట్ ఉండేది, ఆ ఎయిర్పోర్ట్లో భువనేశ్వర్లో ఉండేటట్టు అలాగొచ్చాను. ఎన్ని వందల మందిని బిల్ క్లింటన్ని బిల్ గేట్స్ లాంటిని తేవటానికి నా కృషి నేను చేశానో మీ అందరికీ తెలుసు, అది మరమట్టు చెప్పాల్సిన లే. అంతకంటే ఎక్కువ మందిని తేవటానికి ఇప్పుడు దేవుడు నాకు కృప చేశాడు. ఎందుకు, చైనాలో ఉన్న బిలియనీర్లందరూ చైనాని చైనా మోసం చేసిందని విడిచిపెట్టేశారు. వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ ఇన్వైట్ చేయాలి, కానీ వారు ఇన్వైట్ చేస్తే మన జెఫ్ బెజోస్ వచ్చారు ప్రపంచంలో అందరికంటే పెద్ద ఆయన, మోదీ గారు కలవలే, $1 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని చేశారు. ఇన్వెస్ట్మెంట్ అడగట్లా, నేను బిలియన్స్ అండ్ బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాను మన తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా మోదీ గారు ఆధ్వర్. సో లెట్ అస్ ఫుల్ఫిల్ ద డ్రీమ్ ఆఫ్ విజన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, ద 3 trillion టు బికమ్ 5 trillion, దెన్ ఇట్ విల్ డబల్ దట్. దేర్ ఫార్ ఐఎమ్ ఆస్కింగ్ ద చీఫ్ మినిస్టర్స్ టు గివ్ దిస్ లెటర్, దెన్ వీ విల్ మీట్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ కన్ఫర్మ్ ద డేట్. నేను ఏ విధంగా ఏర్పాటు చేశానో కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చూడండి, నాతో పెద్ద పెద్ద లీడర్స్ ఎట్లా తిరిగారో 17 పార్టీల నుంచి ఈ అమెరికా వచ్చి, నేనున్నది ఇప్పుడు అమెరికాలో, అమెరికా వచ్చారు, అలాగే నేను చేస్తాను. 6 నెలల్లో ఒకవేళ నేను 7,000 కోట్లు డొనేషన్ ఇవ్వలేకపోతే, ఇప్పించలేకపోతే 1,000 కోట్లు ప్రాపర్టీలు ఉన్నాయి అన్నీ కలిసి ఆంధ్ర తెలంగాణలో, 100,000 కోట్లు. ఏ రాష్ట్రానికి ఆ గవర్నమెంట్కి ఆ ప్రాపర్టీలు, నేను ఫౌండర్గా ప్రెసిడెంట్గా చైర్మన్గా సీఈఓగా ఫుల్ పవర్స్ ఉన్నవారుగా రాష్ట్రానికి డొనేట్ చేస్తాను. లైఫ్లో మరలా నేను రాష్ట్రానికి రాను అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. నేను చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను. మీడియా మిత్రులారా, నాకు క్రెడిట్ వద్దు, వారికే క్రెడిట్. ఎందుకంటే ముఖ్యమంత్రులు వారు, వాళ్ళు లెటర్ ఇచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు హోస్ట్ చేస్తేనే కదా ఇవాంకా ట్రంప్ వస్తే ఓ సంబరాలు చేశారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు హైదరాబాద్లో. ముఖ్యమంత్రులు ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి ఏం చేసింది, ఏం తేగలిగిందా? వాళ్ళ కంపెనీలు వాళ్ళు లాభం తీసుకున్నారు. అదే ఎలాగైతే 2,700 బిలియనీర్లో ఒక 100-200 మంది వస్తే తెచ్చే బాధ్యత నాది. ఇన్వెస్ట్మెంట్ అయితే బిలియన్ కాదు, అది ఎంత జరుగుతుందో జరిగిన తర్వాత చూద్దరు. ఇన్వెస్ట్మెంట్ అంటే టైం పడుతుంది. సమ్మిట్ అయ్యే రోజు రాత్రి డిన్నర్కి, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అగ్రి అయ్యి సమ్మిట్ డిన్నర్ పెడతానన్నారో అదే విధంగా పెడితే మనం హైదరాబాద్లో పెట్టవచ్చు, లేదా అమరావతి విశాఖపట్నంలో పెట్టవచ్చు, రెండు రాష్ట్రాలు కలిసి పెట్టవచ్చు. ఎందుకు కొట్లాడుకోవడం, గొడవలు ఎందుకు? మనకు తెలుగు రాష్ట్రాలు రెండు రెండు కళ్ళు లాంటివి, తెలుగు ప్రజలందరూ ఒకటే. ఈ ఛాలెంజ్ను మీరు తీసుకొని, ముఖ్యమంత్రులారా దయచేసి ఛాలెంజ్ని తీసుకొని ఒకసారి టెస్ట్ చేయొచ్చు కదా నన్ను.
చేయలేదంటే మీకు ఇష్టం లేదనే కదా. జ్యోతి వెళ్ళింది జగన్ గారిని కలడానికి, ఇప్పుడు వరకు లేదు కలెక్టర్ గారు. కలెక్టర్లు అయితే ఆర్డర్స్ ఇచ్చినట్టున్నారు, బిల్డింగ్లు వాడడానికి రెడీగా ఉన్నారు. మేము కూడా ఆ బిల్డింగ్ని మరలా క్లీన్ చేసి, ఇంకా వాటర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, చారిటీ సిటీలు అయితే 1000 బెడ్లు ఉన్నాయి, భోగాపురంలో కొన్ని బెడ్లు ఉన్నాయి, ఇంకా అవసరమవుతుందని విజయ్ కూడా మాట్లాడాడు అక్కడ విజయనగరం కలెక్టర్ గారితో. రెడీగా ఉన్నాం మేము అవి చేయడానికి. ఎందుకంటే ఈ కరోనా అన్నది నేను ముందే చెప్తున్నాను, మార్చి 8లో ఫస్ట్ ఫేస్బుక్లో చెప్పాను, ఫిబ్రవరి నుంచి అమెరికన్ లీడర్స్తో వరల్డ్ లీడర్స్తో చెప్తున్నాను. ప్యానిక్ అవసరం లేదు, కానీ ఇది సీరియస్. అప్పుడే కాషన్ తీసుకుంటే 23,000 మంది చనిపోయి ఉండేవారు కాదు అమెరికాలో, ఇంకా అనేక వేల మంది చనిపోతున్నారు. కాషన్స్ తీసుకోలేక నెగ్లెక్ట్ చేసినందువలన ఈ నష్టం, అన్ని విధాల నష్టం పెరిగిపోయింది. కనుక ఇప్పుడైనా మన రాష్ట్ర ప్రజలు నెగ్లెక్ట్ చేయకుండా మన ఎకానమీని రెస్టోర్ చేయాలి. డబ్బు లేకపోతే ఏమీ చేయలేం. డబ్బు తేవాలంటే డబ్బు ఉన్న వాళ్ళే ఇవ్వగలరు. ఇది చేయడం కొరకు నేను ఎంతో బాధతో ఈ లెటర్లు, ఈమెయిల్లు చదువుతున్నాను. కనుక మీ అందరికీ 5,000, 5 లక్షలు, ఈ 5 కోట్లు ఇవ్వలేను కనుక, అదే గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంటే అద్భుతంగా అందరికీ పంచుతుంది. నా ఎఫ్సీఆర్ఎల్ చేయవలసిన లేదు, నాకు రెస్టోర్ చేయవలసిన లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏం చేయవలసిన లేదు నాకు. అది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అనుకుంటే ఒక నిమిషంలో ఎఫ్సీఆర్ఎల్ రెస్టోర్ అవుతాయి, మనం అమిత్ షా గారు, నడ్డా గారు అనుకుంటే. ప్రార్థన చేస్తున్నాం, పనిచేస్తున్నాం, వాళ్ళు మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.